ప్రాణదానం, దైవజ్ఞానం, కృపావరం, ఐక్యమత్యం, కుటుంబ శాంతి, యుద్ధ రీతి, యేసుక్రీస్తు ఉపదేశం, పౌలువారు సందేశం. ఇది మీరు తెలుసుకోనండి. ఆలయమైన నీవు స్థిరముగా నిలబడేటకు పిలువబడినావు. ఖైదీ రాసిన స్వేచ్ఛా గీతిక, విశ్వాసులకు మహిమ రేఖ, ఎఫెసీయులకు రాసిన పత్రిక, హోప్ టీవీ అందిస్తున్న ధారావాహిక. ఆలకించండి, ఆచరించండి, ఆశీర్వదించబడండి. ప్రభునందు ప్రియ సహోదరులకు ప్రేమపూర్వక శుభములు. మనం ఇదివరకు చదువుకుంటున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రిక. గత పాఠాల్లో మనం నేర్చుకున్నాం యుద్ధోపకరణాలు యుద్ధం కోసం నిలిచి పోరాడాలని. ఇంతకీ ఆ యుద్ధం రక్తపాతం కాదండి, శాంతి పోరాటం. మరి ఆ పోరాటం ఎలా చేయాలి మనకు తెలియాలంటే ఈ పాఠం మనం చదువుకోవాలి. మనం సిద్ధంగా ఉన్నట్లయితే ఈ పాఠం మనకు బోధించడానికి వచ్చారు దైవ సేవకులు డాక్టర్ విల్సన్ గారు, పాస్టర్ సామరాజ్ గారు. వారిని ఆహ్వానించుకొని పాఠాన్ని తెలుసుకుందామా? మరి నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు. ఈ ఎఫెసీయులకు రాసిన ధారావాహికలో మనం ఈరోజు 13వ పాఠం శాంతి పోరాటం అని అంటున్నారు. ఈ పోరాటము అది శాంతియుతమైంది, దాన్ని పరిచయం చేయండి. 1678 సంవత్సరంలో కథోలిక్ సంఘం వారు జాన్ బన్యన్ అనే ఒక పాస్టర్ గారు వాక్యాన్ని బైబిల్ ప్రకారం చెబుతూ ఉంటే ఆయన తీసుకెళ్లి ఖైదీలో పెట్టారు. ఖైదీలో ఎందుకు కాళ్ళకి కూర్చోవాలని ఒక వాక్యం రాయటం ప్రారంభించాడు. అది పెద్ద క్లాసికల్ అయింది, అంటే అందరు బాగా చదివి తెలుసుకునేది. ఏంటి అని అంటే యాత్రికుని ప్రయాణం, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే దాంట్లో. దాంట్లో మొట్టమొదటిగానే రాస్తూ ఏమన్నాడంటే క్రైస్తవుడు అనేవాడు దూతల సహాయముతో ఆయనకి ఒక ఆర్మర్, ఒక యుద్ధోపకరణాలు ఇవ్వబడి ఉన్నదాన్ని. ఆయన ఆ ఫర్నిచర్, ఆ వెపనరీ, యుద్ధం చేసే పరికరం అంతా కూడా ఇవ్వబడి ఉన్నది. ఎవరెవరైతే ధరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు సాగి వెళ్ళటానికి ఒక ప్రయాణంలో అది బాగా సహాయపడుతుంది. కత్తి, డాలు, మరి శిరస్సు, శిరస్త్రాణము, చెస్ట్ ప్లేటు అన్నీ కూడాను ఆయనకి ఇవ్వబడ్డాయి. దాంతోపాటు ప్రార్థన కూడా ఇవ్వబడ్డది. అన్ని యుద్ధాలు అన్నీ తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆయన ప్రయాణంలో ఎన్నెన్నో శోధనలు, ఎన్నెన్నో డైవర్జన్ ఫ్రమ్ ద మిషన్, నువ్వు పరలోక పట్టణానికి వెళుతున్నావు, ఎన్నెన్నో శోధనలు ఎదురయ్యారు. దాని గురించి మాట్లాడుతున్న తర్వాత ఈరోజు 1600 జాన్ బన్యన్ రాయక ముందు 16 సంవత్సరాలు ముందు ఇక్కడ ఎఫెసీ పుస్తకంలో ఏమని రాయబడ్డదంటే మనందరము కూడాను ఈ మహా గొప్ప ఆర్మర్ అనేదాన్ని తీసుకోవాలి. దేవుని యొక్క పోరాటంలో మనం గెలవాలి. మరి జాన్ బనియన్ రాసిన తర్వాత ఇప్పుడు మనం 1600 సంవత్సరాలకి మళ్ళా కొత్తది చదువుతున్నాము. ఈ యొక్క పోరాటం మనకి ఇప్పుడు కూడాను అవసరమని తెలుసుకోవాలి. దాని గురించి ఈరోజు పాఠం. ఈ పాఠం కోసం లేఖనం వినిపించదండి పాస్టర్ గారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16-17 తీసుకోబడ్డాది. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకునడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములంటిని ఆర్పుటకు శక్తివంతులవుదురు. మరియు రక్షను శిరస్త్రమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునడి. అది సంఘం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ యుద్ధ క్రమశిక్షణ అంతా నేర్పిస్తున్నారు డాక్టర్ గారు, దాని గురించి కొంచెం చెప్పండి. ఈ క్రొత్త నిబంధన గ్రంథ కాలంలో మనం గమనించారో లేదో, మరి క్రైస్తత్వాన్ని ముందు వాళ్ళు అంగీకరించలేదండి. రోమా ప్రభుత్వం మా రాజే, మా దేవుడు, మాకు క్రొత్త మతం అవసరం లేదని. గ్రీస్ దేశస్థులు మాకు తెలివి జ్ఞానులు ఉన్నారు, ప్లూటో, అరిస్టాటిల్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు మహా గొప్ప తత్వవేత్తలు, వాళ్ళ రాతలు మాకు చాలని ఉన్నారండి. ఈ యొక్క క్రైస్తత్వం అనేది యూదులకు వ్యతిరేకంగా కూడా ఉన్నది. ఇది ఇంకా పెరగదులే, దీన్ని ఎందుకు మనం అలవాటు చేసుకోవాలని ఈ క్రొత్తగా వచ్చే మతాన్ని హతమార్చడానికి ప్రయత్నించారు, టు క్రష్ ఇట్ డౌన్. అక్కడే వచ్చాయి శ్రమకాలాలు అనేది. మనం పెద్ద పిక్చర్ చూసినట్లయితే మా ఈ యొక్క క్రైస్తవులకి 3 తపాలుగా ఈ యొక్క శ్రమలు వస్తాయి. మొట్టమొదటిదేమో మరి యేసు ప్రభు పుట్టినప్పుడు శ్రమలు, ఆ యొక్క యేసు ప్రభునే చంపేయాలని ఆ విధంగా వచ్చాయి. రెండోసారి మరి 1600 సంవత్సరాలు చీకటి యుగాల్లో శ్రమలు వచ్చాయి. ఆఖరి రోజుల్లో ఇప్పుడు మనకి
ఖచ్చితంగా ఆఖరి శ్రమలో రానై ఉన్నవి. ఇలా ఈ శ్రమలు వచ్చినప్పుడు కూడాను మిఖాయేలు మన తరపున నిలబడతారని దానియేలు 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఈ యుద్ధం గురించి మనందరం కాదు యూనిఫైడ్ ఆర్మీ అని అంటున్నారు. అందరం కలిసి యుద్ధం చేయాలి. అదేంటండి కలిసి యుద్ధం చేయడానికి ఎలా కుదురుతుంది, మనం ఏం ట్రైనింగ్ అవ్వలేదు కదా. మనం గమనించింది ఏంటంటే ప్రతి సంఘంలో కూడాను ఆయా తలాంతులు కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు ప్రోత్సహించుకొని ఒకళ్ళ తలాంతులు ఒకళ్ళు ఉపయోగించి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పౌలు ఎప్పుడు కూడాను అందరు కలిసికట్టుగా ఉన్నప్పుడు దాన్ని పోరాడినప్పుడు మీరు గెలవగలరు. ఆ యుద్ధ పరికరాలను మీరు వాడుకున్నప్పుడు, దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మీరు ధరించినప్పుడు మీరు గెలవగలరు. మీరందరూ కూడాను దేవునిపై కేంద్రీకరించి ఆయన చేయవలసిన సంఘం చేయవలసిన కర్తవ్యంపై మీరు మనసును కేంద్రీకరించినప్పుడు మీరు గెలుస్తారు. మీరు ఒక బాడీగా ఉండాలి, హోలీ టెంపుల్గా ఉండాలి, యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా ఉండాలి, జీవమగల దేవుని ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా మన మనసులో ఉంచుకున్నప్పుడు ఖచ్చితంగా ఏక మనసుకులై మరి యుద్ధాన్ని గెలిసే ఈ యొక్క ఆర్మీగా, సంఘం ఒక ఆర్మీగా మనం గెలవగలటానికి అవకాశం ఉంది. బాగుందండి పాస్టర్ గారు. మరి చీకటి శక్తులను ఎదుర్కోవటానికి పౌలు వారు ఏమని బోధిస్తున్నారు మనకి? చీకటి శక్తులను ఎదుర్కోవటానికి ఈ యొక్క యుద్ధ వాటి కోసము మాట్లాడుతూ రెండు ప్రాముఖ్యమైన విషయాలను ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. ఒకటేమో దాటి కోసం మాట్లాడుతున్నారు, మరొకటేమో కవచం కోసం మాట్లాడుతున్నట్లు, దట్టి కోసమును కవచం కోసము మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాము. అయితే మనం గత పాఠంలో కూడా నేర్చుకున్న రీతిగా ఎప్పుడైతే మనము క్రైస్తవులుగా పిలువబడ్డామో అప్పటి నుంచే మన పోరాటము చీకటి శక్తి నుంచి ప్రారంభమైనది. దాంతోపాటు మనం ఎప్పుడు కూడా సిద్ధం ఉండాలి, ప్రతి సమయంలో కూడా మనం సిద్ధంగా ఉండాలని మనం తెలుసుకుంటున్నాం. సర్వసాధారణంగా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనకేదైనా తెలిస్తే అది మనము మన సొంతది, అది మనకు మనం తెచ్చుకున్నాము, మనకు మనం వచ్చింది అనుకుంటాం. కానీ సమస్తము కూడా అది దేవుని ద్వారా వచ్చింది, దేవుని యొక్క బహుమతి అని చాలాసార్లు మనం అనుకోం. కానీ మనం అలా అనుకోవాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ మరి ఈ యొక్క బెల్ట్ అండ్ బ్రెస్ట్ ప్లేట్ విషయంలో మనం ముఖ్యంగా మనం చూస్తున్న సమయంలో ఇక్కడ సత్యమును దాటిని మనం పెట్టుకుని ఉండాలని, తర్వాత సర్వాంగ కవచనమును మనం ధరించుకోవాలని మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే సత్యము, ఆ యొక్క ట్రూత్ అనేది ఎప్పుడు కూడా మనకి నడవడానికి ఉండాలని. ఎందుకంటే నడుభాగము దేనికి గుర్తు? బలంకు గుర్తు, శరీరం అంతా కూడా నిలబెట్టేదాన్ని దానికి గుర్తు. ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనం కట్టుకోగలుగుతామో ఆ సత్యము మన యొక్క శరీరములంతా కూడా వ్యాపించి మనల్ని నిలబెట్టగల శక్తి దానికి ఉండబోతుందని మనం చూస్తున్నాం. అదే రీతిగా సర్వాంగ కవచమును కూడా మనం చూసుకున్నప్పుడు గమ్మున ఏదన్నా మన మీదకు వస్తున్నప్పుడు మన ఛాతికి తగులుతూ ఉంటుంది. ఆ ఛాతికి తగలకుండా ఉండటానికి ఇక్కడ కూడా మనం చూస్తున్నప్పుడు ఒక సర్వాంగ కవచమును మనం ఎప్పుడైతే ధరించుకుంటామో ఈ యొక్క యుద్ధంలో మనం విజయం అవుతామని పౌలు భక్తుడు చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. బాగుందండి. అంటే శత్రువు వస్తాడు కానీ మనల్ని ఓడించలేడని. ఇవన్నీ కూడా చిన్న విరామం తీసుకుందాం. వింటున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. శాంతి పోరాటం గురించి మనం నేర్చుకుంటున్నాం కదా, ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ మన శాంతిని గురించి హెచ్చరిస్తున్నారు కదా, ఈ పోరాటం అంతా శాంతి అని అన్నారు. ఇలాంటి సందర్భంలో పాదరక్షల గురించి ఎందుకు ప్రస్తావించారు పౌలు గారు? చాలా మంచి ప్రశ్న. రోమా సిపాయి ప్రిపేరింగ్ ఫర్ బ్యాటిల్, యుద్ధానికి సిద్ధపడేవాడు, హీ వుడ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ సెలెక్టింగ్ ఆయన యొక్క పాదరక్షకులు. చాలా జాగ్రత్తగా ఉండాలి, కింద గ్రిప్పు ఉండాలా, వడిగా పరిగెట్టడానికి ఆ చే కాళ్ళకి కచ్చి కట్టిగా గట్టేసి ఉండాలా. అవి లేకపోయినట్లయితే ఆయన ఎక్కడ కింద పడతారో జారిపోతాడో. అవి చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూడగలుగుతున్నాం. ఈ మిలిటరీ వాళ్ళకి ఈ ఆయుధాలన్నీ కూడా అవసరమైనా కానీ మరి పాదాలకు మాత్రం చెప్పులు అనేది చాలా ప్రాముఖ్యం. అది లేకపోయినట్టయితే ముళ్ళు మరి ఏదైనా సరే అపాయం అనేది రానున్నది ఆయన ధైర్యంగా వెళ్ళటానికి. ఇక్కడ యెషయా గ్రంథం 52:7 ఏం చెప్తున్నాడంటే, హౌ బ్యూటిఫుల్ అపాన్ ద మౌంటైన్స్ ఆర్ ద ఫీట్ ఆఫ్ హిమ్ హూ బ్రింగ్స్ గుడ్ న్యూస్. ఎంత సుందరంగా ఉన్నాయి ఆయన పాదములు, ఎవరో సువార్త సేవ ప్రకటించేవారు. ఈ సందర్భంలో మనం ప్రకటించేది సువార్త కాబట్టి, మనం తీసుకొచ్చేది శాంతికరమైన వర్తమానం కాబట్టి, మనం ఎప్పుడు కూడాను
సమాజానికి మేలు చేయి బిడ్డలుగా ఉంటున్నామే కానీ మరి వేరుతనము లేకపోతే డివిజన్ తీసుకొచ్చే వాళ్ళం ఏమాత్రం కూడాను కాదు. ఈ యొక్క అపోస్తలైన పౌలు ఈ యొక్క ఆయన రాతల్లో రకరకాలైన రూప అలంకారాలు చాలా ఉపయోగించాడు. ఈ విధంగా ఉపయోగించడం ద్వారా లిటరల్ బ్యాటిల్ను పోల్చి క్రైస్తవ జీవితంలో పోరాటం గురించి పోల్చున్నాడు. అంటే అక్కడ చాలామంది విక్టిమ్స్ అవుతారు, చనిపోతారు, యుద్ధంలో రక్తపాతం జరుగుతుంది. ఇక్కడ మాత్రం రక్తపాతం కాదండి, శాశ్వతంగా పరలోకం నుంచి పోగొట్టుకుంటారు వాళ్ళ జీవితాన్ని. అందుకోసం ఈ పోరాటం చాలా శారీరక పోరాటం కన్నా ఆత్మీయక పోరాటం చాలా మంచిది. ఈ యొక్క ఆత్మీయక పోరాటంలో సాతానుడు ఒక్కడే కాదు, సాతానుడు అనుచరులు, అనేకమైన దెయ్యాలు ప్రతి మనిషిని కూడా ఏదో ఒక విధంగా శోధించాలని, కించపరచాలని, దేవుని దగ్గర నుంచి వేరు చేయాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవుడిచ్చిన నీ యొక్క పిలుపుని నమ్మకంగా నువ్వు పాటించడానికి, ఆ శాంతి సువార్త మానవను అందరికీ తీసుకువెళ్ళటానికి క్రొత్త మనిషిగా నువ్వు క్రీస్తులో తయారైనట్లయితే, 2 కొరింథీయులు 5:17 చెప్తున్నాడు, ఎవరైనా క్రీస్తులో ఉన్న ఎడల నూతన సృష్టి. నూతన సృష్టి ఎలా అవుతాడు? నేను పాత జీవితం, పాత పోరాటాలు పోరాటలేదు, ఇప్పుడు నేను దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను, శారీరక వాంఛలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను, నేను దీంట్లో గెలిచినప్పుడు నేను మాదిరిగా ఉంటానని చెప్తున్నారు. వీఆర్ వేజింగ్ ఎ వార్ ఆఫ్ పీస్, శాంతి సమాధానాన్ని స్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా గాస్పుల్ ఆఫ్ పీస్, సువార్త, శాంతి సువార్తను మనం అందిస్తున్నాం. ఇదిగో యేసు ప్రభువారు నిన్ను రక్షించగలడు, నిన్ను ప్రేమించినాడు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని శాంతి సమాధానం ఇచ్చే వర్తమానాన్ని. ఈ భారతదేశానికి ఈ విధంగా మిషనరీస్ వచ్చినప్పుడు, వీళ్ళు ఇట్లా ఈ వర్తమానం ఇచ్చినప్పుడు అనేక మంది వచ్చి ఈ దేవుడు అందరినీ చేర్చుకునే దేవుడు, ఈ దేవుడు మాకు రక్షణ ఇచ్చే దేవుడు అని అంగీకరించారు. ఎందుకంటే ఈ వర్తమానంలో ఈ సువార్తలో అద్భుతం ఉన్నది కాబట్టి. నిజంగా చాలా అద్భుతం ఇది. పాస్టర్ సామరాజ్ గారు, ఇక్కడ ఈ పోరాట విషయాలు ఇంకా తెలుసుకోవాల్సిన ఏమైనా ఉంటే చెప్పండి. ఒక పోరాట విషయంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ డౌల్ కోసము మాట్లాడుతున్నది, తర్వాత శిరస్త్రాణమును కోసం మాట్లాడుతున్నది, తర్వాత ఖడ్గము కోసం కూడా మాట్లాడటం జరుగుతుంది. దేవుని యొక్క విశ్వాసులుగా మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ యొక్క డాలు కోసము మాట్లాడుతున్నప్పుడు, డాలు అనేది మరి ఏ పక్క నుంచి అయినా కానీ శత్రువు వస్తున్నప్పుడు దాన్ని అడ్డం పెట్టుకోవడానికి దాన్ని ఉపయోగిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అందుకనే డాలును మనం చూస్తున్నప్పుడు అక్కడ డాలుకు విశ్వాసం అనే డాలు అనే అక్కడ ఏర్పాటు చేసి పౌలు ఆ విశ్వాసాన్ని అక్కడ చూపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. డాల్ యొక్క పరిస్థితి లోనికి కొద్దిగా వంగి ఉంటుంది. అది దాన్ని ఎందుకంటే శత్రువులు దేనితోనైనా కానీ వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఈ యొక్క డాలుతో వారు దాన్ని ఆపుకోవటానికి ఉపయోగపడుతుంది. డాలు మన పాత నిబంధన గ్రంథంలో కూడా మరి ఈ యొక్క కీర్తనలో కానీ ఇంకెవరైనా వాడుతూ ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు వాడినప్పుడు దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్, దేవుని మీద ఆయనకున్న ఒక నమ్మకాన్ని మనము అక్కడ చూడగలుగుతున్నాం. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు శిరస్త్రాణమును అనే రక్షణ అనే మనము ఇక్కడ చూస్తున్నామంటే కిరీటము ఆయనకి కావాల్సింది. అది అయితే పూర్వకాలంలో పౌలు మాట్లాడుతున్న సందర్భాలలో ఈ యొక్క శిరస్త్రాణం ఏ రీతిగా ఉన్నదంటే అది మొత్తం కేవలము నెత్తికేనే కాదు, వెనకాల కూడా ఊసల్లాంటిది అతను మెడకి ఏమో గాయం సంరక్షణ చేయటానికి, ముఖానికి కళ్ళుకు మొత్తం అంతా కూడా సంరక్షణ చేయటానికి, చెవులు కూడా మూయటానికి ఉన్నట్లు మనం చూస్తున్నాం. దానికి మరి దీనికి మాట్లాడుతూ వారు ఏమన్నారంటే రక్షణ సందర్భమైన శిరస్త్రాణం అని మాట్లాడుతున్నారు. అంటే అదేంటంటే మనం క్రైస్తవులుగా ముందుకు వెళ్తున్నప్పుడు మన యొక్క రక్షించబడ్డామనే ఆలోచన ఎప్పుడు కూడా మనకు ఉండాలండి. అది ఎప్పుడు కూడా మనకు ఉండి అది ఒక అభయాన్ని మనకి తీసుకొస్తుంది. కాబట్టి ఆ యొక్క రక్షణతో ఉన్న శిరస్త్రాణము, యేసు యొక్క పునరుద్ధానము, మరణము, ఆరోహణము ఎప్పటికప్పుడు మన జీవితంలో జ్ఞాపకం చేయాలని మనం తెలుసుకోగలుగుతున్నాం. తర్వాత మరి ఖడ్గం దగ్గరకు వచ్చేటప్పటికి దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గం అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఖడ్గము పౌలు భక్తుడు వేరే సందర్భంలో కూడా మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యాన్ని రెండంచెల ఖడ్గంగా ఆయన ప్రస్తావన చేసినట్టు మనం చూస్తున్నాం. ఖడ్గం అంటే పూర్వకాలంలో మరి జావెలిన్స్ అనేసి ఇక్కడ పిలుస్తున్నారు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు రెండు ఒకసారి వేసేవారంట, రెండు రెండు డైరెక్షన్స్లోని రెండు యాంగిల్స్లో వెళ్తూ ఉండేవి అంటాయి.
అవతల వాడిని కొట్టేటప్పుడు. ఇక్కడ కూడా పౌలు దేవుని యొక్క వాక్యం కోసం మాట్లాడుతూ అలాంటి ఖడ్గాన్ని మనం చేతిలో పట్టుకోవాలని చెప్పినప్పుడు అది రెండంచులుగా మరి ఎటైనా కానీ అతనిని రక్షించే రీతిలో ఉండాలని పౌలు భక్తుడు ఈ యొక్క క్రైస్తవ జీవితానికి మేలైన దానిని చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే ఈ వాక్యం అనేది ఆ ఖడ్గము ఎదుటి శత్రుకి ఎటు నుంచి ఎలా తగిలినా అవతల వాడిని ఓడించుతుంది, అవునండి, వాళ్ళని ఉపయోగించిన వాళ్ళని సంరక్షిస్తుంది అని ఉంది. బాగుందండి, చిన్న విరామం తీసుకుని పాఠం చివరిలోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం తెలుసుకుందాం సహోదరులారా. పాఠం చివరి భాగంలో ఇంకేముందో తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఇక్కడ యుద్ధోపకరణాలు అని యుద్ధం గురించి సర్వాంగ కవచం గురించి చెప్పారు, ఇక్కడ ప్రార్థన గురించి కూడా ప్రస్తావించారు పౌలు వారు. ఆ రెండింటికి ఉన్న సంబంధం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి చెప్పండి. మనం అనుదిన పోరాటంలో ప్రార్థన శక్తి, ఎందుకంటే మన ఆత్మీయ విషయాల గురించి మనం పోరాడుతున్నాం కాబట్టి, ఇది స్పిరిచువల్ బ్యాటిల్ కాబట్టి, ఫిజికల్ బ్యాటిల్ కాదు కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన అవసరం. ఈ యొక్క సర్వాంగ కవచం గురించి లేకుంటే దేవుడిచ్చిన మహా గొప్ప పరికరాల గురించి మాట్లాడిన తర్వాత ప్రభు అపోస్తలుడైన పౌలు ముగింపులు ఈ విధంగా అంటున్నాడు 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. అంటే ప్రేయర్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ వస్తువులన్నీ పరికరాలన్నీ కూడా ఉన్నాయి, కానీ నువ్వు వాటిని అన్నింటిని మధ్యన ఉన్న సిమెంట్ అన్నింటిని బంధించేది ఏంటంటే ప్రార్థనా జీవితం. చాలామంది క్రైస్తవులు వాక్యం వింటారు, పాటలు బాగా పాడతారు, కానీ ప్రార్థనా జీవితంలో బలహీనలు అవుతారు. దేవుని స్తుతించి పాటలు పాడటం ప్రాముఖ్యం, వాక్యం చదివి ధ్యానించడం ప్రాముఖ్యం, ప్రార్థన, ఈ మూడు కూడాను త్రికోణాలు సంపూర్ణమైన ఆత్మీయ బలం పొందటానికి. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తూ ఏమన్నాడంటే, మీరు ప్రార్థనా జీవితంలో ఉన్నప్పుడే మీరు నిజమైన జయం పొందుతారు. ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు పరిశుద్ధం నిమిత్తం పరిపూర్ణమైన పట్టుదలతో. యూ హ్యావ్ టు డిటర్మినేషన్తో నువ్వు ప్రార్థన చేయాలి, మామూలు ప్రార్థన కాదు. ఎందుకంటే దుష్టశక్తులు మామూలుగా వదిలిపెట్టి వెళ్ళవు, సాతానుడు మోసం చేయడానికే కంకణం కట్టుకొని ఉన్నాడు. ఈ యొక్క వాక్యంలో రెండు ప్రశ్నలు, రెండు కోరికలు కోరాడు ప్రార్థనలో మనం ఇంకా పైకి వెళ్ళినట్లయితే. ఒక కోరిక ఏంటంటే, ఈ యొక్క సంఘము నేను స్థాపించిన ఈ యొక్క విశ్వాసులందరూ కూడాను కలియకగా ఉండి దే బికమ్ సెయింట్స్, దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండటానికి నీ శక్తిని వారికి దయచేసి సంఘాన్ని ఒక బలమైన బిడ్డలుగా ఉంచు. రెండో కోరిక ఏంటంటే, నన్ను నీవు సాధనంగా వాడుకో. చాలా మంచిది. ముందేమో సంఘం కొరికి అభివృద్ధి కొరకు ప్రార్థన చేశాడు, రెండో ప్రార్థనలో మాత్రం ఏమన్నాడంటే, నేను అర్హుణ్ణి కాకపోయినప్పటికీ, నేను నీకు విరోధిగా మొదట్లో ప్రారంభించి చేసినప్పటికీ, ఇప్పుడు మాత్రం నీకు వెలిగేంటో నాకు తెలిసినది కాబట్టి అన్యులకి నేను సాక్షిగా నిలబెట్టు, నాలో ఉన్న బలహీనత తీసివేయమని పట్టుదలగా ప్రార్థన చేశాడు. ఎప్పుడు కూడాను ప్రార్థన అనేది ఈ యొక్క పోరాటంలో చాలా అవసరమైన విషయము. ప్రార్థన లేకుండా దేన్ని కూడాను గెలవలేము, చాలా ప్రాముఖ్యం. అంటే ఎన్ని పరికరాలు ఉన్నా కానీ ప్రార్థన అనేది అత్యవసరం వాటిని ఉపయోగించడానికి కూడా. ఫస్ట్ సామ్రాజ్ గారు, ఈ శాంతి పోరాటంలో ముగింపులో మనం తెలుసుకోవాల్సింది ఇంకేమైనా ఉంటే ఒకసారి గుర్తు చేయండి. ఈ యొక్క శాంతి పోరాటంలో మనందరికీ కూడా కావాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఐక్యమత్యం అండి. ఎందుకంటే మనం ఎవరైనా కానీ ఒక యుద్ధంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఒంటరిగా వారి యొక్క తలంపుగా వారు ముందుకు వెళ్ళినట్లయితే వారి యొక్క వ్యక్తిగత బలహీనతల వల్ల మొత్తము అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి, అపజయం పడవలసిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు భక్తుని యొక్క మాటలు, అదే రీతిగా ఈ యొక్క సబ్బద్బడి పాఠం ద్వారాలో కూడా మనం చూస్తున్నప్పుడు, మనము ఐక్యమత్యముగా ఒక యూనియన్గా మనం కలిసి వెళ్తే ఐక్యమత్యములో ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి బలహీనులుగా పడకుండా విజయాన్ని పొందగలుగుతాం. రెండవది మనం చూస్తున్నప్పుడు పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఒక వచనము ఇంగ్లీష్లో అయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 6:20 ఇవ్వబడ్డది, తెలుగులోకి వచ్చేటప్పటికి 19వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. మరియు నేను దేనిని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాట్లాడ నోరు తెరుచుచున్నప్పుడు. ఒక వాక్యములో మనం చూస్తున్నప్పుడు పౌలు ఒక రాయబారిగా
ఉంటున్నప్పుడు నేను సువార్తను ప్రకటిస్తున్నాను కాబట్టి, ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి నేను ఒక సూటు బూటుతో నేను వెళ్తానని సన్నలేదండి. అతను ఆ యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటన అనేసి అనేటప్పటికీ దేవుడు అతనిని రాయబారిగా ఎంపిక చేసుకున్నందుకు, మనము గత పాఠంలో మనం నేర్చుకున్నాము ఎవరికి లేని అర్హత అప్పటి వరకు కూడా ఇవ్వలేనిది పౌలుకి ఇచ్చి తర్వాత అపొస్తలులకు వీళ్ళకి ఇచ్చారనేసి ఉంది. సో దాన్ని బట్టి ఆయన యేసుక్రీస్తు వారి కోసం చెప్పి యేసుక్రీస్తు వారి కోసం నిలబడటం అంటేనే మరి సంఖ్యలు వేసుకునే పరిస్థితి వస్తుందని మనం చూసి ఉన్నాం. అసలు రాయబారి అన్న మాటకు అర్థాన్ని మనం చూసుకున్నప్పుడు ఆయన ఎవరో ఒకరికి కానీ ఒక దేశానికి కానీ రిప్రజెంటేటివ్గా ఉంటాడని, అలాగ ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేశం కానీ రిప్రజెంటేషన్ వ్యక్తి ఇక్కడ లేడు కాబట్టి రావాల్సిన ఘనత అంతా కూడా ఈ వ్యక్తికి ఇవ్వాలి. కానీ యేసు దగ్గరకు వచ్చేటప్పటికీ మనము ఆ యేసు యొక్క ఘనత ఇతను పొందకుండా, ఆ సంఖ్య చెప్తున్నందుకు సంఖ్యలు వేశారు, దానికి కూడా సిగ్గుపడకుండా ఆయన యొక్క సువార్త సేవలో గణనీయంగా వాడబడుతున్నానని పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, క్రైస్తవులుగా ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు, సువార్తను ప్రకటించడానికి మనం ముందుకు వెళుతున్నప్పుడు భోగభాగ్యాలు అనుభవించుకుంటా కాదు కానీ ఆ యొక్క భారాన్ని ఎంత రీతిగా మనం చేసుకోగలిగితే అంత మంచిదని పౌలు జీవితం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. డాక్టర్ గారు, మీరు బైబిల్ కాలంలో కూడాను ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్లుగా తగ్గింపు స్వభావంతో ఒక యజమానుడి కొరకు పనిచేయుచున్నాం కాబట్టి ఆ యుద్ధం గెలవాలని ఖచ్చితంగా ఆయనకే కీర్తి రావాలని చూసినప్పుడు ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా దేవుడు ఇస్తూ ఉంటాడు. ప్రార్థన గురించి మళ్ళొకసారి మనం ఆలోచించినప్పుడు మరి యెహోషాఫాతు అసీరియన్లు వేలాది మంది వచ్చి కూర్చున్నప్పుడు పరలోకపు దేవుడే వారిని రక్షించి ఆ సైన్యం అంతటిని తరిమివేశాడు. దావీదు కూడాను గొలియాత్ దగ్గర అందరు భయపడుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేసి నేను దేవుని పేరు మీద వస్తున్నానని చెప్పి రాసినప్పుడు చాలా గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదించున్నాడు. మనం ఈ పోరాటంలో మనం ప్రతిరోజు కూడాను ప్రార్థన చేసినప్పుడు, మనం స్నానం చేసినప్పుడు ముఖ్యంగా ప్రభు సర్వాంగ కవచాన్ని ధరించుకోవటానికి ఏమైనా నడుమునకు సత్యం అని దట్టు కట్టుకోవాలి. ప్రభు నేను నీ వాక్యాన్ని కట్టుకొని జీవించడానికి సహాయం చేయి. నీతి అను మహిమను తొడుక్కొనడానికి నేను డ్రెస్ వేసుకున్నప్పుడు, అండర్ క్లోత్ వేసుకున్నప్పుడు, లేకపోతే పై మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు నీ యొక్క వాక్యాన్ని నీ సన్నిధిని ధరి నీ పాదములకు నేను చెప్పులు షూజ్ వేసుకున్నప్పుడు నేను సువార్తను ప్రకటించేవాడు. ఆ ప్రార్థన మనలో జరుగుతూ ఉన్నప్పుడు, ఆయా వస్తువు మనం ధరించినప్పుడు, ఆయా ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు మన దగ్గరకు వచ్చి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుని యొక్క ప్రార్థన అనుదినము ఈ యొక్క రూపంలో ఆత్మీయంగా మనం ప్రార్థన చేసినప్పుడు పోరాటంలో గెలగ తప్పదు. ఈ పోరాటంలో గెలిచినట్లు ప్రేక్షకులను దీవించండి డాక్టర్ గారు. ఘనమైన దేవ, మా పరిశుద్ధుడా, మమ్మల్ని సృష్టించి మేము మీ కుటుంబీకులుగా మమ్మల్ని చేసినందుకు వందనాలు ప్రభా. మా సమాజంలో ఎచ్చు తగ్గులు ప్రభా, గొప్పవారు పేదవారు రకరకాల మనుషులు ఉన్నారు, కానీ నీ దృష్టిలో మేము అందరము సమానం ప్రభా. మేము నీ ప్రేమను పొంది మేమందరము కూడా సమాధానంగా ఉండి ఓ గొప్ప దేవ నిన్ను మహిమపరచులాగను మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. చాలా అవసరమైన పాఠం అండి, చాలా చక్కగా వివరించి చెప్పారు, ఎంత వేపిరేయాసలు కూర్చొని వచ్చారు, ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులరా, శాంతి పోరాటం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ పోరాటం చేసినప్పుడు దేవుడు మనల్ని ఆయన హృదయంలో ఉంచుకుంటారు, ఎందుకంటే ఆయనే జయశీలుడు కాబట్టి ఆ జయాన్ని మనకిస్తామన్నాడు. ఇక్కడతో ఈ త్రైమాసికం మనకు పూర్తయిపోలేదండి. ఇంకా చివరి పాఠం అనుకుంది హృదయంలో ఎఫెసీయులు, ఎవరి హృదయంలో ఉండాలి, ఎందుకు ఉండాలి, మనం కూడా ఆ స్థానం పొందగలమా, తెలియాలంటే వచ్చే పాఠం కలుసుకుందాం.